ఎలీష గారికి బీపీ ఎక్కువ, మీకు తెలియదేమో. ఏంది ఎలీష గారికి? హలో ఎలీష గారికి నువ్వు ఎడ చెబుతావు నా బీపీ ఎక్కువ అని? ఎడ చెబుతానంటే వినండి, జస్ట్ అప్పుడే అభిషేకించబడి కొన్ని రోజులైంది, ప్రార్థన చేసుకోవడానికి కొండెక్కుతున్నాడు. ఏంటి ఒక 42 మంది యవనస్తులు ఆడుకుంటున్నారు, క్రికెట్ ఆడుతున్నారో ఫుట్బాల్ ఆడుతున్నారు ఏం ఆడుతున్నారు మొత్తానికి ఆడుతున్నారు, ఈయన కొండెక్కుతున్నాడు. యవనస్తులు ఊరుకుంటారా? మానవుడు కోతి నుంచి ఆవిర్భవించను అని వాళ్ళని చూసేగా చెప్పింది. ఎవరిని చూసి? ఆయన దారి ఆయన పాస్టర్ గారు పోతున్నాడుగా, బోడివాడా. ఏంది అనరేం గట్టిగా? బోడివాడా ఎక్కిపో, బోడివాడా ఎక్కిపో. బట్టతలు వచ్చిందండి. ఎవరు కారణం? ఎవరు కారణం అండి బట్టతలు వస్తే? మా తాతకుంది, మా నాయనకి వచ్చింది, నాకు వచ్చింది. ఎవడైనావా తల్లి కడుపులో ఉండే నేను బట్టతలుడిగా పొట్టాలి పేపవా అని ప్రార్థన చేసుకుంటాడా? వచ్చింది. మా నాన్నకు బట్టతలు లేదు, నాకు పెద్ద బట్టతలు లేదు, లోపల ఉండి కానీ ఇదంతా బాగానే ఉంటుంది దయచేసి దేవుని కృపను బట్టి. కొంతమందికి పాపం మొత్తం 1 ఎకరం 30 ఎకరం ఏం చేద్దాం? ఎలీషా గారికి కూడా బట్టతలే. సరే ఇప్పుడు ఏంటంట? ఒక ఆమంటది మా పాష గారు బట్టతలు నాకు వద్ద అంటుంది. పాష గారు బట్టతలు నీకేమో ఇది రోగం. ఇంకొక ఆమంటది మా పాశ్రమ గారు అందగత్తె కాదు. ఒక ఆమంటది మా పాశ్రమ చూసి ఎంత అందంగా ఉంటాడో, అసలు చాలా నీట్గా డ్రెస్అప్ కానీ అసలు చక్కతనం కానీ చాలా బాగుంటాడు మా పాష గారు, నీకేం రోగం? పాష గారు పాశ్రమ గారు అందాలని డ్రెస్సులు చూడటానికి వస్తున్నారా? అంటే వాక్యం వినటానికి రావట్లేదా? మా పాస్టర్ గారు అందగాడని చెప్పుకొని గర్వపడే విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. మా పాస్టర్ గారు కట్టిన చీర కట్టదు, భలే భలే ఉంటుంది మా పాస్టర్ గారు. అసలు ఈ స్టైల్ ఉంటుంది, జుట్టు ఉంటుంది, అసలు మా పాస్టర్ గారు ఫైట్ చేస్తుంట. అరే ఏదిరా ఏదిరా ఏదిరా, అందాలను చూసి అపీరెన్స్ను చూసి వద్దండి. పాస్ గారు బట్టతలోడే, ఇప్పుడు ఏంది? పాస్ గారికి పొట్ట ఉంది, మాట్లాడామండి. ఈ పొట్ట ముందుకు వచ్చి కాలు లోపలికి పోయినాయి, ఇప్పుడు ఏంది? నా ఓసకాళ్ళే, ఏంది ఇప్పుడు? నేను అంధహీనుండే, ఇప్పుడేంది ఇప్పుడు? దేవుడు నన్ను వాడుకుంటున్నాడా లేదా? అది చూడరా, పట్టుకుంటే మాసిపోయేంత చక్కన అనుకోండి, మీకేం ప్రయోజనం, నాకేం ప్రయోజనం? నా అందంతో కొంతమందిని పాపంలో పడేయగలను కానీ పరిశుద్ధంలో పడేయలేనుగా. హలో, అందుకే ఆ నాయన అన్నాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఎన్నిసార్లు ఏదైనా దానికోసం ఎక్కడ సత్తుంటారు? మళ్ళీ నేను అందరికంటే బాగా కనపడాలి. నువ్వు బాగుండాలనుకోవడం తప్పు కాదు, కానీ అది రాంగ్ రాంగ్ డెసిషన్. అందరు సూపులు నా వైపే, మైండ్ ఏదో పోయినట్టుంది నీకు. మనకెందుకు అగ్గోళ? నీ భర్తకు నువ్వు అందంగా కనపడు, నీ భార్యకు నువ్వు అందంగా కనపడు. దిస్ ఈజ్ ఎనఫ్. నేను రోడ్డు వెళ్తుంటే అసలు అందరూ సూపు. అట్టుండాలి రబాయ్, అట్టుండాలి రబాయ్. ఏంది రబాయ్, ఎందుకు రబాయ్, ఏం చేద్దాం రబాయ్? మనకొద్దు. ప్రార్థనా పౌరుడు అభిషేకం పొందాడు, ఎక్కుతున్నాడు, ఎక్కని ఇలాగ ఏం పని? ఏం పని అండి ఇలాగే? ఆడుకోండిరా, ఆడుకోవట్లా. ఏమంటున్నారు? బోడివాడు. సరే వాళ్ళు ఏదో పిల్లలు అన్నారు, తప్పు చేశారు. నువ్వెవరివి? మరి నువ్వేం చేయాలరే? ఊరుకొని రప్పించిన వెళ్ళారా? ఊరుకోరా, అడగపోని అంటే బాగుండేది. బీపీ క్యాండిడేట్, ఏ క్యాండిడేట్?
అట్లాంటి బీబీ పాస్టర్లతో జాగ్రత్తగా ఉండనమ్మా. నా తల్లారా వందనాలు మీకు. నేను అందుకే అన్ని కంట్రోల్ చేసుకుని ఉన్నా. దేవునికి స్తోత్రం. బీపీ క్యాండిడేట్ ఏదో అన్నారు పిల్లలు, సరేలేరా పోనా. దేవునికి స్తోత్రం. నేనైతే బట్ట తల కాదు రా, బోడి తల రా చూడండి రా అనేవాడిని. ఇక్కడ బాలి, ఇక్కడ బాలి అనేవాడిని. ఎలిషా అట్టంటోడు కాదు, బీపీ క్యాండిడేట్. అలా తిరిగి చూశాడు, బోడివాడు అంటున్నారు. ఇంకా వాక్యం రాయబడుతుంది, వారిని చూచి యెహోవా నామమున వారిని శపించాడంట. ఓయమ్మో, ఎవరిని? యవనస్తుల్ని. బీపీ క్యాండిడేట్ క్షణములోనే అడవిలో నుండి, అయ్యమ్మ ఆడయే ఎలుగుబంట్లు కూడా ఏంటి ఆడయే, శేషాలంటే ఎవరు కావాలా ఆడయే, ఆడ ఎలుగుబంట్. సలోమన్ రాశాడు, పిల్లలు బాగొట్టుకున్న ఆడ ఎలుగుబంట్ని ఎదుర్కోకూడదు అంట నాయన. ఆడ ఎలుగుబంట్లు వచ్చాయి, 42 మంది యవనస్తుల్ని చీల్చేతలు పడేశాయి. నేను అనుకుంటాను వాళ్ళ 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 తల్లులు వాళ్ళ 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 తండ్రులందరూ వచ్చి ఎవరు చావు, ఇలా చావు కారణం ఎవరు చెప్పరే, నోరు తెరిచి వాళ్ళు ఒక్క మాట అని ఉండరు. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు 4 వస్తాయి. బీపీ క్యాండిడేట్ అయ్యా మీ పాస్. అవును, మీ పాస్ గారు బీపీ క్యాండిడేట్ అంటారా? దేవునికి స్తోత్రం అమ్మ. పైకి మొత్తానికి అనకపోయినా లోపల నేను బీపీ క్యాండిడేట్, నేను అది తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒక మాట అన్నందుకు 42 మంది సేమ్ బీపీ క్యాండిడేట్ ఈలాగు జరుగునా అన్నాడు. ఒరే ఎందుకు రాట మాట్లాడతావు, దేవుడు కార్యం చేస్తాలే పోరా అని అనలా. ఏ సోమరోను రాజనగరకు ధాన్యం రా వస్తుంది, అది నువ్వు చూస్తావు, నువ్వే అధ్యక్ష పదవి వహిస్తావు, నీ చేతుల మీదగానే అమ్ముతావు, కానీ ఒక్క గింజ కొన్ను తినమన్నాడు. ఒక్క నువ్వు చేతి జరగదా అన్నాడు. సాయంత్రానికి వచ్చినాయిగా, జనం ఆకలితో నకనకలాడుతున్నారుగా, అన్ని అమ్ముతున్నారు. జనం అసలు అధిపతి మాట వింటలేదు, ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ కావట్లేదు. మొత్తానికి ఎవడో ఒకడు నెట్టాడు, కింద పడ్డాడు. కింద పడ్డు అట్నే అందరూ తొక్కుంటా తొక్కుంటా బియ్యం తీసుకొని పోయారు. ఆ తొక్కిసలాటలో ప్రభుత్వ అధికారి దుర్మరణం. అదే కంటి తెలుసు, ప్రభుత్వ అధికారి, రాజు ఆనుకునే అధికారి దుర్మరణమైంది. బాగలేక కాదు, ఏనండి, దేవుని మాట నమ్మక. ఏంటి? దేవుని మాట నమ్మిన రాజు సంతోషంగా భోజనం చేశాడు, దేవుని మాట నమ్మని వాడు శ్మశానంకి వెళ్ళి పండుకున్నాడు. ఈ లాస్ట్ మాట, వీళ్ళిద్దరిలో మీరు ఎవరుగా ఉండబోతున్నారు?